హలో అండి సుధామూర్తి గారి డాలర్ కోడలు ఆఖరు భాగానికి స్వాగతం ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి అలాగే ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి గౌరమ్మ వచ్చే ఆరు నెలలైనా అమెరికాలో వేరే ఊరికి వెళ్ళలేదు అందుకే శేఖర్ రెండు రోజులు సెలవు పెట్టి అందరినీ చికాగో తీసుకువెళ్తాను అన్నాడు అక్కడ అతనికి పరిచయం ఉన్న అనేక తెలుగు స్నేహితులున్నారు గౌరమ్మ అనేక తిండి పదార్థాలు చేసి కవర్లలో పెట్టి తెచ్చింది రవ్వ లడ్డులు మురుకులు బేసన్ లడ్డులు జంతికలు కజ్జికాయలు మైసూర్పాకు ఇలా ఇంకా ఏవేవో జమునకు చికాగోలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకివ్వాలన్న ఉద్దేశం ఆమెకు ఉన్నందున అత్తగారికి అడ్డు రాలేదు అసలు జమున అత్తగారు వచ్చిన దగ్గర నుంచి వంటింట్లో అడుగు పెట్టలేదు శేఖర్ అమ్మకి పని ఎక్కువైందేమోనని బాధపడుతూ ఉంటే లేదు నాయనా ఇక్కడ నాకు మాత్రం వేరే ఉంది అని అన్న ఇలాంటి మాట కోడలి నోటి నుంచి వినాలన్న కోరిక ఆమెది కానీ జమున రేపటి నుంచి మీరు రెస్ట్ తీసుకోండి నేను పని చేస్తాను అని పైమాటగా అన్నదే తప్ప ఏ పని పొరపాటున కూడా తాకేది కాదు అందరూ బయలుదేరారు చలికాలం పోయి ఆహ్లాదకర వసంతం అడుగుపెట్టింది చెట్లు చేమలు చిగురించాయి వాతావరణం ఉల్లాసభరితంగా ఉంది గౌరమ్మ మనసులోనే నవ్వుకుంది ఏమిటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అడిగాడు శేఖర్ నా అదృష్టం చూసి నాకే నవ్వొచ్చింది నువ్వు అమెరికాకి వచ్చావు నన్ను పిలిపించుకున్నావు కారులో తిప్పుతున్నావు ఇంతకన్నా నాకేం కావాలి ఇందులో విశేషమేముందమ్మా ఇక్కడ వాళ్ళకు కూడా ఉంటుంది మన వైపు సైకిల్లా ఇక్కడ కారు అంతే మాకు వింతే కదా కారు చికాగో చేరింది అక్కడ నలుపు మిశ్రిత తెలుపు తెలుపు మనుషులు కోలాహలం మొదటిసారిగా చూసింది గౌరమ్మ రాజీవ పద్మ దంపతులు శేఖర్కి మంచి స్నేహితులు పద్మ తెనాలి అమ్మాయి వాళ్ళని ఎంతో ఆత్మీయంగా పలకరించి మర్యాదలు చేసింది వాళ్ళది కూడా నాలుగే బెడ్రూమ్ల ఇల్లు వీరి కోసం ఒక గెస్ట్ రూమ్ సిద్ధం చేసి ఉంచారు నిదానంగా కాఫీ తాగండి ప్రయాణ బడలికతో ఉన్నారు బిడియపడొద్దు అని స్వచ్ఛమైన తెలుగులో పద్మ అంటూ ఉంటే గౌరమ్మ సికింద్రాబాదులో ఉన్నట్టు అనిపించింది కాఫీ తాగిన తర్వాత శేఖర్ జమున రాజీవ్ బయటకు వెళ్లారు ఇంట్లో గౌరమ్మ పద్మ మానసి మిగిలారు పద్మకు సహాయం చేయాలనుకుంది వంటలో పద్మ కూరగాయలు తరగనా లేదండి నిన్నే తరిగి ఫ్రిడ్జ్లో ఉంచాను గౌరమ్మకి ఏ పని లేకపోయింది మితభాషి అయిన ఆమెకు ఈరోజు ఎందుకో బాగా మాట్లాడాలని ఉంది పద్మ మన సామాను సగ్గుబియ్యం బన్నీరవ్వ కొబ్బరి అటుకులు అన్నీ దొరుకుతాయా చికాగోలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు మా కోసం ఇండియన్ స్టోర్లు ఉన్నాయి ఆంధ్రాలో పచారికొట్లో దొరికే సామాన్ అంతా ఇక్కడ దొరుకుతుంది మసాలా చట్నీ పొళ్ళు అప్పడాలు వడియాలు తెలుగు ఇతర భారతీయ భాషల సినిమా క్యాసెట్లు ఊరగాయలు ఒకటేమిటి అన్నీ నిజమా ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది గౌరమ్మ పది సంవత్సరాల్లో వేల మంది భారతీయులు ఇక్కడికి వచ్చేశారు ఇదివరకులా ఇండియా నుంచి ఏమీ తెచ్చుకోనవసరం లేదు నేను మాత్రం ఇండియా నుంచి మా వాళ్ళు ఎవరైనా వస్తున్నా ఏ సామాను తెప్పించుకోను అదొక మూతదండగా అలాగే మా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఏం తేవద్దు అన్నీ ఇండియాలో దొరుకుతాయి అంటారు ఈ విషయం గౌరమ్మకి అసలు తెలియదు ఫారెన్ వస్తువులంటే ఎంతో నాణ్యమైనవి మనవంతా నాసిరకం సరుకు అన్న భావన ఆమెది అందుకే అది కావాలి ఇది కావాలి అని జమునకు లెటర్ రాస్తూ ఉండేవారు అలాగే ఇక్కడ దొరకదేమోనని పొళ్ళు మసాలాలు ఊరగాయలు అప్పడాలు వడియాలు అన్ని చేసి పంపుతూ ఉండటం వచ్చేటప్పుడు తను తేవటం చేసింది జమునకు ఇది తెలిసి కూడా ఎందుకు తెప్పించుకునేది అనుకున్నది ఇంకా ఎవరెవరు వస్తారమ్మా మీరు మా ఆడపడుచు తార తప్ప ఎవరు రారు ఓ మీ ఆడపడుచు ఇక్కడే ఉంటుందా ఆమె భర్త రారా జమున చెప్పలేదా లేదు మా ఆడపడుచుది ఒక పెద్ద కథ తార అందంగా లక్షణంగా ఉన్న పిల్ల అత్తగారి ఊరు ఖమ్మం చదువులో ఆసక్తి లేదు ఎలాగో అలా బిఏ పాస్ అయింది ఇంటి పని వంట పని బాగా చేస్తుంది మేనమామ కొడుకు రమేష్కిచ్చి పెళ్లి కూడా చేశారు మరి రమేష్ ఎక్కడున్నాడు ఇక్కడే వాషింగ్టన్ అనే ఊర్లో ఉన్నాడు పెళ్లికి ముందు వచ్చి కలుసుకుంటూ ఉండేవాడు ఆమె పెళ్లికి మామగారు మాకున్న ఒకే ఒక ఆస్తి మామిడి తోటను అమ్మారు ఈమె ఒక్కరితే కూతురు మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు వీసా దొరికి తార ఇక్కడికి వచ్చేసరికి కథ వేరేగా తిరిగింది ఏమైంది రమేష్ ఇక్కడ ఒక తెల్లదాన్ని చేసుకున్నాడు ఒక పిల్లాడు కూడా పుట్టాడు తార వాడితో కాపురం చేయటం ఇష్టపడలేదు తెల్ల పెళ్ళం రమేష్ని వదల్లేదు నాది చాలా పొరపాటైంది పెద్దల మాటలకు ఒత్తిడికి తలోంచి పెళ్లి చేసుకున్నాను అంటూ కాళ్ల మీద పడ్డాడు ఇంకా చేసేదేముంది విడాకులయ్యాయి చదువుపై ఆసక్తి లేదు ఏదో చిన్న ఉద్యోగంలో చేరింది మా ఇంట్లో ఉండటం ఇష్టపడలేదు చిన్న ఇల్లు తీసుకుని వేరేగా ఉంటుంది భర్త భరణమిస్తాడు ఎప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉంటుంది తారకి మేము సలహా ఇచ్చాం ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా పర్వాలేదు జరిగిన అన్యాయం తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చునే కన్నా మళ్ళీ పెళ్లి చేసుకో అని తిరిగి ఊరికి వెళ్ళవద్దు అక్కడ మానసిక హింస అనుభవించాల్సి వస్తుందని పాపం దాని జీవితం ఇలా మన్ను పాలైంది తారకథ విన్న గౌరమ్మకి మొదటిసారిగా వినత గుర్తుకు వచ్చింది సురభి పెళ్ళప్పుడు ప్రసాద్ గురించి విచారించి వద్దు అన్నప్పుడు తను పెద్దదై ఉండి కూడా విచారించకుండా ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు ఎంత పొరపాటైంది నిజంగా సురభికి వాడితో పెళ్లైనట్లయితే దాని బ్రతుకు కూడా తారలాగే భ్రష్టుపట్టి ఉండేది కదా అసలు ఆ ఆలోచనే ఆవిడని ఒక్క నిమిషం పిచ్చిదానిగా చేశాయి అమ్మా మిగిలిన వస్తువులు శ్రీకాంత్కి అట్టిపెట్టు వాడికి చిరుతిళ్ళంటే చాలా ఇష్టం అన్నాడు శేఖర్ బయలుదేరేటప్పుడు పద్మ నమస్కరించి ఇక్కడ తాంబూలం లేదు కొబ్బరికాయ లేదు ఇండియన్ స్టోర్కి వెళ్తే దొరికేది ఏమి అనుకోకండి అంటూ యాభై డాలర్లు గౌరమ్మ చేతిలో పెట్టింది గౌరమ్మ ఎంత వద్దన్నా వినలేదు మిమ్మల్ని చూస్తే మా అమ్మని చూసినట్టుంది మా అమ్మను చూసి రెండు సంవత్సరాలైంది ఆమెకి ఒంట్లో బాగుండలేదని ఎవరి ద్వారానో తెలిసింది ఫోన్ చేస్తే గాబరా పడతానని అబద్ధం చెబుతారు మిమ్మల్ని మా అమ్మగా భావించాను మీరు తీసుకోకపోతే బాధపడతాను అంది మనసులో వేదన వ్యక్తపరుస్తూ గౌరమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి పద్మ కూడా కళ్ళు తిడుచుకుంది శ్రీకాంత్ ఇంటికి చేరేసరికి మధ్యాహ్నమైంది ఎన్ని ఉన్నా ఇంట్లో ఇల్లాలు లేకపోతే బిక్కుబిక్కుమంటూనే ఉంటుంది చిన్నబోతుంది ఇల్లు శ్రీకాంత్ ఇంట్లో లేడు పని మీద ఎక్కడికో వెళ్ళాడు అయితే అందమైన స్ఫురద్రూపి అయిన ఒక యువకుడు వీళ్ల కోసం వెయిట్ చేస్తున్నాడు వాళ్ళు రాగానే అతడు గుర్తుపట్టి శ్రీకాంత్ సాయంత్రం వస్తాడు రాత్రి భోజనం మీతో చేస్తారట అంతవరకు మీరు దయచేసి మా ఇంటికి రండి అన్నాడు వినయంగా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాడు అందరూ సరేనన్నారు నన్ను నాథ్ అంటారు నేను సికింద్రాబాద్ వాసిని ఇక్కడికి వచ్చి మూడున్నర సంవత్సరాలైంది మీరేం చేస్తుంటారు అడిగాడు శేఖర్ శ్రీకాంత్ మొదట్లో తన కంపెనీలో ఉద్యోగమిస్తానని పిలుచుకువచ్చాడు ఇక్కడుండి పనంతా నేర్చుకుని ఇప్పుడు సొంతంగా బిజినెస్ ప్రారంభించాను హో ఏం బిజినెస్ నేను ఈ చిన్న ఊర్లో ఇండియన్ స్టోర్ ప్రారంభించాను తర్వాత ఇండియన్ రెస్టారెంట్ కూడా ప్రారంభించాను వీటిని సాయంకాలం చూసుకునేవాణ్ణి పగలు శ్రీకాంత్ కంపెనీలో చేసేవాణ్ణి నా వ్యాపారానికి అతడే సహాయం చేసి ప్రోత్సహించాడు అంతేకాదు నీ వ్యాపారంపై శ్రద్ధ చూపు అన్నారు నిజంగా సార్ నా పాలిట దేవుడు అంటే నమ్మండి ఇది శ్రీకాంత్ ఉదార స్వభావపు ఒక పరిచయం నాతిది మూడు బెడ్రూమ్లు గల ఇల్లు ఇల్లు చిన్నదైనా తీరుగా ఉంది వీళ్ళొస్తారని తెలిసి రకరకాల భోజన టిఫిన్ సామాగ్రి తన స్టోర్ నుంచి తెచ్చాడు మాలతి తని భార్య నిండు మనసుతో నవ్వుతూ అందరినీ స్వాగతించింది మాలతి ఇంట్లోనే ముత్యాలు పగడాలు చీరల వ్యాపారం చేస్తుంది భర్త పనిలో కూడా సహాయపడుతుంది చూడండి నాకు హైదరాబాద్లో పార్ట్ టైం జాబ్ ఉండేది చాలా కష్టంలో ఉండేవాణ్ణి కానీ ఈరోజు నేనే కొందరికి ఇచ్చే స్థితిలో ఉన్నాను కేవలం మూడు సంవత్సరాలలో ఈ దేశం నా ప్రగతికి తోడ్పడింది అందుకే ఈ దేశమంటే నాకు ఇష్టం కొరతలేని దేశం అంటూ ఏదీ లేదు మన దేశంలో అంతా సరిగ్గా ఉందా ఇక్కడికి రాకపోయినట్టయితే మన దేశంలో ఏదో గుమాస్తా ఉద్యోగంలో సెటిల్ అయిపోయి ఉండేవాణ్ణి ఈ దేశానికి నేనేమిచ్చాను నా దేశం నాకేమిచ్చింది అని ఒక్క క్షణం నిలబడి ఆలోచిస్తే అసలు దీనిని నిందించకూడదు అనిపిస్తుంది మీలాగా ఎక్కువ చదువుకున్నవాణ్ణి కాకపోయినా తెలిసింది అనుభవించింది చెప్పాను అన్నాడు నాథ్ రాత్రి శ్రీకాంత్ వచ్చిన తర్వాత అందరూ రా నాథ్ రెస్టారెంట్లో భోజనాలు చేశారు అయితే అతడు ఎవరి దగ్గర బిల్లు తీసుకోలేదు వెళ్ళబోతూ ఉండగా గౌరం అడిగింది బాబు మీ ఇల్లు ఎక్కడా అని సఫెల్గూడ దగ్గర ముప్పై ఏడవ నంబర్ వీధి చివరి ఇల్లు అక్కడ నాథంటే ఎవరికీ తెలియదు నా పేరు గోపీనాథ్ మా కంపెనీలో ఈ పేరు పేరుగలవాళ్లం ఇద్దరున్నాం అందరూ కన్ఫ్యూజ్ కాకుండా నన్ను నాథని మరో అతన్ని గోపి అని పిలుస్తారు ఇప్పటి మా పాత ఇంటిని పడగొట్టి శ్రీకాంత్ కాంప్లెక్స్ కట్టిద్దాము అనుకుంటున్నాను కారు బయలుదేరింది కానీ గౌరమ్మ మనసులో ఒకటే అశాంతి నాది ఎవరన్నది ఆమెకు తెలిసిపోయింది మరెవరో కాదు పద్మ ఇతన్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు అమెరికా వరుణ్ణి వెతుకుతానని తననటం గిరీష్ వినుత ఇతను మంచివాడు సమర్థుడు ఇవ్వటంలో తప్పేముంది అనటం గుర్తుకొచ్చింది అప్పుడు తను కోపంగా నీ కూతురునైతే ఇస్తావా అని గిరీష్ని నిలతీయటం కూడా గుర్తుకొచ్చింది బహుశా ఆ రోజు గోపికిచ్చి పెళ్లి చేసినట్లయితే మాలతి స్థానంలో సురభి సుఖంగా ఉండేదేమో అనుకుంటూ నిట్టూర్చింది ఒకరోజు మధ్యాహ్నం శేఖర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమ్మా నువ్వు రెడీగా ఉండు చికాగోకి వెళ్ళాలి ఎందుకురా నువ్వు రావా లేదు తర్వాత చెబుతా ఏమీ తోచని గౌరమ్మ కిట్ బ్యాగ్లో నాలుగు చీరలు పెట్టుకుంది అంతలో శేఖర్ వచ్చాడు అమ్మా పద్మ ఫోన్ చేసింది రాజీవ్ తారా ఇద్దరూ ఇండియాకి వెళ్లారంట పెద్ద బిడ్డకి బాగా జ్వరమంట అంతేకాక మరో పదిహేను రోజుల్లో పురుడొస్తున్నట్లు చెప్పింది గాబరాగా ఉంది ఈ దేశంలో తోడుండటానికి ఎవరొస్తారు అంటూ బాధపడుతుంది రాజీవ్ తారా ఎందుకు వెళ్ళినట్టు ఈ పరిస్థితిలో అతని తండ్రికి హార్ట్అటాక్ ఇప్పుడో అప్పుడో అన్నట్టున్నారట ఒక్కగానొక్క కొడుకు కూతురు ఈ చివరి దశలో దగ్గర లేకపోతే ఎలా గౌరమ్మకి అయ్యో అనిపించింది శేఖర్ నువ్వు జమున ఎలాగో నాలుగు రోజులు పాపం చూసుకోండి నేను పద్మ దగ్గరికి వెళ్తాను ఒకవేళ పురుడైనా ఈ దేశంలో దిక్కులేని దానిలా ఒక్కడితే ఉండాల్సి వస్తుంది పాపం పురుడు పోస్తే కాశీయాత్ర చేసినంత పుణ్యం కూడా అన్నది శేఖర్కి మొదటిసారిగా తల్లిపై అభిమానం పొంగుకొచ్చింది డాలర్ వ్యామోహంలో పడి వినుత మనసును బాధపెట్టినా పరాయి వారి బాధకు స్పందించి వారికి సహాయం చేస్తున్నప్పుడు మిగిలిన విషయాలు అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది తల్లి ఉద్దేశం తెలుసుకున్న శేఖర్ ఫోన్లో పద్మగారు మీరేం కంగారు పడకండి మీకు సహాయంగా మా అమ్మగారు వస్తున్నారు మీకు తెలిసిన తెలుగు మాట్లాడే వ్యక్తిని బస్టాండ్కి పంపించండి ఆవిడకి తెలుగు తప్ప వేరే భాషలేం రావు అంతేకాక ఒక్కరే ఎప్పుడూ అలా ట్రావెల్ చేయలేదు కూడా అని చెప్పాడు అంతహడావిడిలో కూడా ఊరు నుంచి తెచ్చిన కొన్ని వడియాలు అప్పడాలు లాంటివి ప్యాక్ చేసుకున్నది పద్మకని అలాగే శేఖర్ జమునకి కూడా ఫోన్ చేశాడు ఈ విషయం జమునకు నచ్చలేదులాగుంది శేఖర్ కోపంగా జమున నీకు ఇబ్బంది అయితే నాలుగు రోజులు సెలవు పెట్టు మానసిని నీ స్నేహితురాలి ఇంట్లో అట్టి పెట్టవచ్చు కదా నేను మాత్రం అమ్మని అక్కడికి పంపాల్సిందే అంటూ రిసీవర్ పెట్టేశాడు కోపంతో మానసిని కారులో పడుకోబెడుతూ అమ్మా నువ్వు చికాగో చివరి బస్టాప్లో దిగేశయి ఎంతసేపయినా అక్కడే ఉండు నిన్ను తెలుగులో ఎవరు మాట్లాడిస్తారో వాళ్లతోనే వెళ్ళు ఇంటికి చేరుతూనే నాకు ఫోన్ చేయమని పద్మకు చెప్పు దారి ఖర్చులకు ఈ వంద డాలర్లు దగ్గర అట్టిపెట్టు ఎందుకైనా మంచిది నాది పద్మది టెలిఫోన్ నంబర్లు దగ్గర పెట్టుకో నువ్వేం కంగారు పడకు జమున మాటల్ని మనసులో పెట్టుకోకు మరి మానస్ మాటేమిట్రా ఈ విషయం గురించి కూడా నువ్వేం ఆలోచించకు హాయిగా నువ్వెళ్ళిరా అన్ని జాగ్రత్తలు చెప్పి శేఖర్ అమ్మని బస్ ఎక్కించాడు కాసుపోసి కట్టి కోట్ ధరించిన గౌరమ్మపై సహప్రయాణికులు దృష్టి సాగించారు ఒకటి రెండుసార్లు తన వయసే ఉన్న ఒక తెల్లజాతి మహిళ వచ్చి కిటికీ దగ్గర కూర్చుంది గౌరమ్మ వెళ్ళి ఆమె పక్కన కూర్చున్న వెంటనే అసహ్యపడుతూ ధడాలన లేచి ఇంకో సూట్ సీట్లోకి వెళ్ళిపోయింది గౌరమ్మకి సికింద్రాబాద్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది ఒకరోజు మధ్యాహ్నం గౌరమ్మ సిటీ బస్సు ఎక్కింది ఆ వీధిని ఊడ్చే ముత్యాలమ్మ అదే బస్సు ఎక్కి గౌరమ్మ పక్క సీటు ఖాళీగా ఉండటం వల్ల అక్కడికే వచ్చి కూర్చుంది గౌరమ్మకి తిక్కరేగింది ఏమిటి వీధులు ఊడ్చే ముత్యాలమ్మ తగుతునమ్మ అంటూ తన పక్కన కూర్చోవటమా అనుకుంటూ సీట్లు ఖాళీ లేకపోయినా ధడాలన లేచి నిలబడే ప్రయాణం సాగించింది ఈ అమెరికాలో తన ముత్యాలమ్మతో సమానమా ఈమె నల్లజాతి ఆడది అని నోటితో అనకపోయినా క్రియ ద్వారా చూపు ద్వారా అవమానకరంగా ప్రవర్తించింది తనకు ఇప్పుడెలా బాధ అనిపించిందో ముత్యాలమ్మకి కూడా అలాగే అనిపించింది ఏదైనా ఇక్కడ తను పరాయి జాతిదే అనుకుంటూ కిటికీ బయట గమనించసాగింది చికాగో బస్టాప్లో దిగినప్పుడు గౌరమ్మకి కొంచెం భయం వేసింది ఒకవేళ ఎవరు రాకపోతే తనకు భాష రాదు అన్న అసహాయత కూడా ఉంది చిల్లర ఇచ్చే మిషన్ దగ్గర వంద డాలర్స్ ఉన్న బెదిరి అలాగే నిలబడింది సుమారు అరగంట తర్వాత మీరు గౌరమ్మగారా అని తెలుగులో ఎవరో అడిగినట్టయింది తిరిగి చూడగా యాభై సంవత్సరాల ఒక మహిళ నిలబడి ఉంది అవును మీరు నా పేరు వత్సల పద్మ ఫోన్ చేశారు ట్రాఫిక్ జామ్ అవటంతో అరగంట లేట్ అయింది క్షమించండి అంది వత్సల ఈ దేశానికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలైనాయి గుంటూరుకు చెందినదని దారిలో గౌరమ్మకు చెప్పింది ఇంటి దగ్గర పద్మ వీళ్ల కోసం ఎదురు చూస్తూ నిలబడింది వత్సల లోపలికి రాకుండా అలాగే వెళ్ళిపోయింది గౌరమ్మని చూస్తేనే పద్మ సంతోషంతో అంది మీరు వస్తారో రారో అనుకున్నాను జమున ఏమనుకుంటుందో ఏమోనని భయపడ్డాను పురిటి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ భయంగా ఉంది అంది భయపడ భయపడకూడదలా ఆ రోజుల్లో మేము ఇంట్లోనే కదా పురుడు పోసుకుంది నేను వచ్చేసాగా ఇంకేం బాధపడకు ధైర్యం చెబుతున్నట్లుగా అనునయించింది పద్మ నేను చేరినట్టు శేఖర్కి ఫోన్ చేయమ్మా వెంటనే పద్మ శేఖర్కి ఫోన్ చేసి విషయం చెప్పింది పద్మ కొడుకు వికాస్కి జ్వరం తగ్గినా నీరసంగా ఉన్నాడు డాక్టర్ మందులిచ్చాడు ఆసుపత్రికి వెళ్ళాలంటే పది మైళ్ళు రాను పది మైళ్ళు పోను నేనే డ్రైవ్ చేయాలి కదా కడుపులో నొప్పి వచ్చినట్టుంటుంది మీ ఆయన ఆఫీసులో ఎవరైనా జవాను ఉంటే రాత్రిళ్ళు వచ్చి పడుకోమని చెప్పకపోయావా అలాంటి పద్ధతి ఇక్కడ లేదు ప్రతి ఒక్కరికి తమదే అయిన పని ఉంటుంది శక్తి ఉన్నంత వరకే ఇక్కడ ఉండాలి ఏమాత్రం హెల్త్ దెబ్బతిన్నా సమయానికి ఎవరు రారు ఎవరికి ఇంకొకరి గురించి పట్టించుకునే టైం ఉండదు గౌరమ్మ వంటింట్లోకి వెళ్ళి స్టవ్పై కషాయం ఉడకటానికి పెట్టింది పద్మ వచ్చి ఇదెవరికి అని అడిగింది జ్వరం వచ్చినప్పుడు బిడ్డకి దీన్ని తాగించు నేను పిల్లల్ని అలాగే పెంచాను అవసరమైతే రేపు డాక్టర్ దగ్గర చూపించవచ్చు అంది పద్మ వికాస్కి కషాయం తాగిస్తూ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళకూడదు పిన్నిగారు అంది అంతలో ఫోన్ రింగ్ అయింది అది రాజీవ్ ఫోను మామగారు పోయారట పదిహేను రోజుల వరకు రావటం కుదరదట మీరొచ్చారని చెప్పాను మీరే చెప్పండి పిన్నిగారు నెలలు నిండిన మనిషిని దేశం కాని దేశంలో ఉంచి వెళ్ళిపోతే పద్మ తండ్రికి అంత్యక్రియలు చేయాల్సింది కొడుకే కదా అది కొడుకుగా తని కర్తవ్యం కూడా మరి పెళ్లి చేసుకున్న పెళ్లం పట్ల కర్తవ్యం లేదా ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న కొడుకు మీరున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నా గతి ఆ రోజు రాత్రి పద్మకు నొప్పులు ప్రారంభమయ్యాయి పురిటికి ఇంకా ఎనిమిది రోజుల టైం ఉంది అయినా లక్షణాలు అప్పుడే కనిపించాయి గౌరమ్మ లేచేసరికి బాధపడుతూనే పద్మ తన కిడ్బ్యాక్ సర్దింది పద్మ ఎవరికైనా ఫోన్ చేసి ఆసుపత్రిలో వదలమని చెప్పు నేను ఆసుపత్రి అంబులెన్స్కి అప్పుడే ఫోన్ చేశాను వచ్చేస్తుంది పద్మ నడుంపై వేడి నీళ్ళు పోయినా పురుడు త్వరగా సులభంగా వచ్చేస్తుంది వద్దు పిన్ని గారు దారిలోనే అయిపోతే కష్టం ఆసుపత్రి చాలా దూరం ఉంది మరేం తాగుతావు కాఫీ కానీ కషాయం కానీ ఇవ్వనా ఏమీ వద్దు డాక్టర్ ఏమీ తీసుకోవద్దని చెప్పాడు గౌరమ్మకి ఏమీ పాలుపోవటం లేదు ఆమె సలహాలేవి ఇక్కడ ఉపయోగపడటం లేదు పద్మ ఎవరికైనా ఫోన్ చేయనా వద్దు పురుడైన తర్వాత నేనే మీకు చేస్తా అంతలో అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ ఎక్కుతున్న పద్మతో నువ్వు ఇంటి గురించి కానీ పిల్లాడి గురించి కానీ ఆలోచించకు అన్నీ నేను చూసుకుంటాను సుఖంగా వెళ్ళిరా అని నిండు హృదయంతో అంది గౌరమ్మ వికాస్ దగ్గర పడుకున్న ఆమె మనసు భారంగా ఉంది వినుత పురుడు జ్ఞాపకం వచ్చింది వినుత పురిటికని వాళ్ల ఊరికి వెళ్ళింది ఇక్కడే ఉండమని తను బలవంతం చేయలేదు కూడా జముని మనసు నిండా కంటి నిండా నిండు ఉంది అప్పట్లో ఆ మైకన్లో ఆమె బాగోగులు గుర్తించని లేదు ఇంతలో ఫోన్ రింగ్ అయింది ఆలోచనల నుండి బయటపడి ఫోన్ ఎత్తుకుంది నేను పద్మని పిన్ని గారు మగపిల్లవాడు పుట్టాడు నార్మల్ డెలివరీయే ఈ విషయం రాజీవ్కి శేఖర్కి కూడా తెలిపాను చాలా సంతోషమమ్మా నేను ఎప్పుడు రాను నేను పచ్చరంగు ట్యాక్సీ వాళ్ళకి ఫోన్ చేశాను సాయంకాలం అది ఇంటి దగ్గరకు వస్తుంది దానిలో మీరు వికాస్ వచ్చేయండి తమ్ముడు పుట్టినట్లు వికాస్కి చెప్పండి పురుడైన మూడవ రోజే పద్మ వినీత్తో ఇంటికి వచ్చింది గౌరమ్మ దిష్టి తీసి హారతి పట్టి లోపలికి తీసుకువెళ్లారు మరి కాసేపటికి ఇంటి పనుల్లో సహాయం చేయటానికి వచ్చిన పద్మతో మీ దేశంలో అందరూ ఇలా చేయవచ్చు ఇది మీకు సామాన్యంగా అనిపించను వచ్చు కానీ నేనున్నంతవరకు పని తాకవద్దు బాలింత పని చేయటం నేను చూడలేను తర్వాత జమున నుంచి ఫోన్ వచ్చింది మరో రెండు రోజుల్లో రాజీవ్ వస్తారట మీరు త్వరగా వస్తారా నాకు ఇబ్బందిగా ఉంది అంటూ పద్మ ఇంటికి వచ్చి ఎనిమిది రోజులైంది మా అమ్మలా మీరొచ్చి ఇన్ని రోజులుండి బాలింతనైన నన్ను చూశారు మీరెన్ని రోజులున్నా నాకు ఇంకా మీరు ఉండాలని అనిపిస్తుంది అంది పద్మే కలుగజేసుకుని గౌరమ్మ ఎంత వద్దంటున్నా వెళ్ళే రోజు పద్మ మూడు వందల డాలర్లు ఇస్తూ పిన్నిగారు మీ ఊళ్ళో మంచి చీర తీసుకోండి అంటూ ఏడ్చేసింది గౌరమ్మ ఏ రోజు జమున వాడ్రోబ్ని తాకలేదు అంత తక్కువ బుద్ధి ఆమెకు లేదు ఆ రోజు శేఖర్ షర్ట్ గుండె ఊడిపోయింది కుట్టమ్మ అంటే సూదిదారం కోసం వార్డ్రోప్ తెరిచింది ముందర వరుసలోనే ఉన్న ఆల్బం కింద పడింది సహజ కుతూహలంతో ఫోటోలు చూడసాగింది కొడుకు కోడలు తిరిగిన అన్ని ప్రదేశాల్లో తీయించుకున్న ఫోటోలవి దానిలో ఒక ఫోటోపై ఆమె దృష్టి నిలిచింది జమున నయాగార ఫాల్స్ ఎదురుగా నిలబడి తీయించుకున్న ఫోటో ఇక్కడ విశేషం ఏమిటంటే జమున కట్టుకున్న చీర చీరల విషయంలో ఎక్స్పెక్ట్ అయిన గౌరమ్మ చురుకు కళ్ళు అది ఏ చీర అన్నది గుర్తించేశారు సురభి పెళ్లిలో ఐదు అమెరికా చీరలు బహుమతిగా ఇచ్చింది అందులో ఒక చీర ఇది అంటే కట్టిన చీరని పెళ్లి ప్రజెంటేషన్గా ఇచ్చింది గౌరమ్మ మూలనున్న అన్ని ఆల్బంలను తెరిచి చూశాక అదొక్కటే కాదు అక్కడ ఇచ్చిన చీరలన్నీ ఆమె వాడిన తర్వాత ఇచ్చినవే అమెరికన్ చీరల రంగు మాయదు ఎన్నిసార్లు కట్టినా నలిగినట్టు ఉండదు అంటే తను ముందుగానే కట్టి అక్కడికొచ్చి వచ్చి నీకోసం అమెరికా నుంచి తెచ్చిన ప్రజెంటేషన్ అని గొప్పగా ఇచ్చేది గౌరమ్మ నిజమే అనుకుని డాలర్ కోడలి విశాల హృదయాన్ని పొగుడుతూ ఉండేది నిజం తెలిసిన గౌరమ్మ అదోలా అయిపోయింది కట్టుకున్న చీర ఇవ్వటంలో తప్పులేదు కానీ శుభకార్యాల్లో కట్టిన వాటిని పసుపు కుంకుమతో ఇవ్వటం తప్పు జమున ఎంతో గొప్పగా ఈ ఉదార నాటకం ఆడింది వెళ్ళి అడిగితే సురభి నా చెల్లెల్లాంటిది ఆమెకొకటి నాకొకటి కొన్నా అని అబద్ధమాడుతుంది అడిగి బయటపడటం వ్యర్థం అనుకుంది పోనీ పాత చీర ఏది అంటే మా పుట్టింట్లో పనివాళ్లకు ఇచ్చా అంటుంది తాము పేదవారే కావచ్చు అమెరికన్ వస్తువులకు ఆశపడి ఉండవచ్చు కానీ పాత చీరలను బహుమతిగా పొందాలన్న దేవిరి కొట్టుతనం లేదు ఆమెకు చాలా బాధ అనిపించింది ఇకపై జమునకు కానీ శేఖర్కి కానీ ఏమైనా కొనమని కానీ తెమ్మని కానీ అడగకూడదు అని గట్టి నిర్ణయానికి వచ్చింది ప్రతి శనివారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో తెలుగు స్నేహితురాళ్ళు కలయిక ప్రోగ్రాం పెట్టుకుంటారు ఈ వారం జమున వంతు ప్రతివారు ఏదో ఒక వెరైటీ తినటానికి చేసి తెస్తారు నాలుగైదు పాటు పాటలు కథలు పిచ్చాపాటి మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు బాగా వచ్చిన పదార్థాలు చేయమని అత్తగారితో అంది జమున గౌరమ్మ సేమియాబాద్ బోండా పాయసం చేసి పెట్టారు ఇప్పుడు ఏది చేయాలన్నా ఆమెను అడిగే చేస్తున్నారు ఇది నాది కాదు జమున ఇల్లు అన్న భావన ఆమెలో నాటుకుపోయింది అందరికీ సప్లై చేసే పని జమునది అందరి మధ్య తనకేం పని అనుకుంటూ మానసిని ప్రాంలో వేసుకొని రోజులా వాకింగ్కి వెళ్ళింది సంవత్సరం నిండబోతున్న మానసి ఇప్పుడు ప్రాంలో కూర్చోక అల్లరి చేస్తూ ఉంటుంది మనసు ఎందుకో సంతోషంగా లేదు ఇంటిపై మళ్ళిందో ఏమో ఆ రోజు ఎక్కువ దూరం వెళ్లకుండా వెనక్కి వచ్చేసింది మానసి నిద్రపోతుంది లోపల స్నేహితురాళ్ల కోలాహలం తలుపు వచ్చేసరికి జమున తన గురించి చెప్పటం వినపడింది అయితే చాటుమాటుగా ఇతరుల మాటలు వినే గుణం ఆమెలో లేదు కానీ తన గురించి ఏం చెబుతుందన్న కుతూహలం గౌరమ్మ వచ్చిన శబ్దం ఆ సందట్లో లోపలి వారికి వినిపించలేదు గౌరమ్మ వచ్చిన శబ్దం ఆ సందట్లో లోపలి వారికి వినిపించలేదు పాపం జమున తన గురించి పొగుడుతూ చెబుతుందేమో ఊరిలో అత్తగారు తనపై కురిపించే ప్రేమను గురించి చెబుతూ ఉండవచ్చు అని ఊహిస్తూ మనసులోనే సంతోషపడసాగింది నువ్వు ఏమైనా అనుకో నీ అంత తెలివి నాకు లేదోయ్ పీహెచ్డి చేశాను ఎందుకు దండగా నువ్వు అత్తగారి మనసును గెలుచుకున్నావు అని మెచ్చుకుంటూ అంటుంది సుధ అంతే కదా మరి అందుకు నిదర్శనంగా ఆమె నన్ను మెచ్చుకుంటూ రాసిన ఉత్తరం చూపిస్తా కూతురు సమానురాలైన జమున అనో జమున నువ్వే నా ఏకైక కోడలివి అంటూ ప్రారంభిస్తారు ఆశ్చర్యంగా ఉందే ఇంకో కోడలుండగా ఇలా రాస్తారా ఎవరైనా సుధా అంది ఆశ్చర్యపోతూ అయ్యో ఆ కోడలు ఈవిడ దృష్టిలో ఏ లెక్కకు లేదు కేవలం అందం ఒకటుంటే చాలా ఉత్త గొడ్డు స్వరూపం ఇండియాలో ఉండతగ్గది నోరు మూసుకొని గాడిద చాకిరి చేసినా మా అత్తకు ఆమెపై కించిత్ ప్రేమ విశ్వాసం కూడా లేదు నన్ను చూస్తే చాలు నోరెళ్లబడతారు చొళ్ళు కారుస్తూ మరి మీ ఆడపడుచు ఎలాంటిది అదో ఆశపోతుంది ప్రతి ఉత్తరంలో అది పంపించు ఇది పంపించు అని రాస్తూనే ఉంటుంది దానికి తగ్గవాడే ఆ మొగుడు కూడా వాళ్ళందరికీ ఇక్కడికి రావాలని ఉంది నోరు తెరిచి అడగలేరంతే అతను పెళ్లి చేసుకుంది కూడా అందుకే ఇక్కడికి పెళ్లంతో కూడా వచ్చేయాలని మా అమ్మ ఇవన్నీ ముందే చెప్పింది అందుకే నోరు విప్పనీలేదు బయట నిలబడ్డ గౌరమ్మకి చెమటలు రాసాగాయి అంటే జమునకి సురేష్ ప్లాన్ ముందే తెలిసిపోయిందన్నమాట సురేష్ చాప కింద దూరితే జమున ముగ్గు కింద దూరగల చమత్కారి జమున చెప్పుకుపోతుంది అంతేకాదు కెమెరా కావాలి అది కావాలి ఇది కావాలి అంటూ ముష్టి వాళ్ళల్లా దేవరించటమే వాళ్ల పని అందుకే మీ ఉత్తరాలు అందలేదని చెబుతూ ఉంటాను పోస్టును నమ్మటానికి లేదు ఒక్కోసారి చేరవు అంటూ ఉంటా వాళ్ళకి నీ మీద అనుమానం రాదా నమ్మకం నా మీదున్న అతి నమ్మకం అందుకే అనుమానించలేదు చూడండి నా పాత చీరలన్నీ ప్యాక్ చేసి ప్రెజెంటేషన్ అని ఇస్తూ ఉంటాను అనుమానం రాకుండా కస్టమ్స్ కథ చెబుతూ ఉంటా దాని దేన్ని తెచ్చినా నమ్మి తీసుకుంటారు మా అత్తగారు బుద్ధి చూడండి ఎలాంటిదో వినుతతో జీవితాంతం ఉండాలి కానీ దూరంగా ఉండి నన్ను నమ్ముతారే కానీ ఆమెను నమ్మరు ఆమెపై చాడీలు చెబుతూ ఉంటారు నిజంగా మీ అత్త గొప్పి గలగొడ్డే ఈ బిరుదుతో ఆమె గుండె కొట్టుకుంది కళ్ళల్లో నీరు నిండింది అవును పెళ్లికి ముందే ఈ విషయం కనిపెట్టా మా నాన్నగారి వ్యవహార జ్ఞానం అంతా నాకొచ్చింది అప్పిచ్చే ముందు వ్యక్తులను తెలుసుకునే తెలివి మా నాన్నది లేకుంటే వ్యాపారం డబ్బు నీటిపాలే అలాగే నేను కూడా వీళ్లతో రెండు రోజులు ఊటీలో గడిపాను కదా అప్పుడు తెలుసుకున్నా అత్తగారి ఝాటీతనం ఆడపడుచు మొద్దుతనం తోడి కోడలి మెతకతనం ఇక్కడ నాదే రాజ్యం అనుకున్నా వినతకి పుట్టింటి అండ బలగం లేదు డబ్బు లేదు భర్త బ్యాంక్ క్లర్క్ వేరే పోయే శక్తి లేదు వాళ్ళకి పని మనిషిలా గొడ్డు చాకిరి చేస్తుంది నన్ను చూడండి మా అత్త వచ్చిన దగ్గర నుంచి తీపి కబుర్లతో పనంతా ఆమె చేతి చేయిస్తున్నా ఆమెకి లాండ్రీ దగ్గర నుంచి నేర్పాను నిజంగా నువ్వు కంపెనీ ఎగ్జిక్యూటివ్గా ఉంటే బాగుండేది ఇతరులతో పని ఎలా చేయించుకోవాలో నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు సుమా మా అత్త ఇక్కడ అబ్బాయికి కూతురునివ్వాలని చాలా ప్రయత్నించారు నేను పిల్లాడు మంచివాడు కాదని అబద్ధం చెప్పాను ఆడపడుచిక్కడికొచ్చి చేరితే నా స్వేచ్ఛేం కాను వందో యాభయో డాలర్లు వాళ్ళ అవసరాలకు పారేస్తే పేరు వస్తుంది పీడ విరగడైపోతుంది అంటే చొల్లు కాడ్చే వ్యక్తులు కదా నిజం జమున నువ్వు చెప్పేది ఇప్పుడు మేము మా ఇష్టానుసారం ఉన్నాం పిల్లలకు నాన్ వెజ్ ఇవ్వవచ్చు భూమి చేయవచ్చు బీరు తాగినా అడిగేవాళ్ళు లేరు వచ్చిపోయే చుట్టాల గోళ లేదు ముసలి వాళ్ళకు సేవ చేయనక్కర్లా నాకు మాత్రం ముసలి వాళ్ళ సేవ అంటే పరమ అసహ్యం ముఖ్యంగా మన మొగోళ్ళు మనం చెప్పినట్టు వింటారు వేరే సపోర్ట్ సిస్టమ్ లేదు కదా ఒకవేళ మీ ఆయన అమెరికా వద్దు ఇక ఇండియా వెళ్ళిపోదామంటే ఏం చేస్తారు అని అనుమానం వ్యక్తం చేసింది ఉమా ఈ విషయమై ఆయనకి ముందే చెప్పాను కావాలంటే మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వండి నేను మాత్రం రానని మూడు సంవత్సరాలకి మూడు రోజుల పద్ధతి బాగుంది ఈయన అమెరికాలో ఉన్నారని మా నాన్న ఈయనతో పెళ్లి చేసింది ఇదే అక్కడి ఉద్యోగం అయినట్లయితే చచ్చినా ఇచ్చేవారు కాదు మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ హైదరాబాద్ ఉద్యోగానికి మించి ఉంటుంది మీ అత్తగారు తిరిగి చూడు రోహిణి మా అత్త అమెరికా అంటే కుక్కలా చొల్లు కారుస్తారు శేఖర్కి అమ్మని పిలిపించుకోవాలని ఉండేది నేనొక ఉపాయం చేశాను నా పురిటి సమయానికి వస్తే ఆమె కోరిక తీరుతుంది నాకు సహాయంగా కూడా ఉంటారు అని ఒక సంవత్సరం వీసా తీయించాను అంటే నా చేత పనిదానిలా సేవ చేయించుకోవటానికి పిలిపించుకున్నదన్నమాట ముద్దుల పెద్ద కోడలు గౌరమ్మ హృదయం భగ్గుమంది ఉమదాన్ని సమర్థిస్తున్నట్లుగా నిజమే లెక్క వేసి చూస్తే బేబీ సిట్టింగ్ ఇంటి పనులకి వంట చేయటానికి ఇతర ప ఇతర పనులకి టికెట్ కన్నా ఎక్కువే అయ్యేది ఇలాంటి నమ్మకస్తులు ఇంట్లో ఉంటే దొంగతనం భయం కూడా ఉండదు జమున నీ తెలివే తెలివి సంవత్సరంలో ఎంతో మిగలపెట్టుకున్నావు అయ్యో మా అత్త చెయ్యి చాలా పెద్దది ఎవరైనా పొగిడితే చాలు పాత్ర ఖాళీ చేసి పెట్టేస్తారు ఎక్కువైన వంట సామా ఎక్కువైన వంట సామాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక్కడ ఇండియన్ స్టోర్లో ధరలు ఎక్కువ మెయిన్ స్టోర్ నుంచి తెస్తామని చెబుతూ ఉంటాను గౌరమ్మకి కంటికి కమ్మిన పొరలు తొలగి జ్ఞానోదయమైంది కోడలు తనని పని యంత్రంలా ఉపయోగించుకుంటుంది శనివారపు స్నేహితురాళ్ల చర్చల్లో ఇవే విషయాలు ముఖ్యాంశాలు హే భగవాన్ తనెందుకు ఇన్ని రోజులు ఇంత వెర్రిదానిలా ప్రవర్తించింది ఇంకా నయం ఆయన రాలేదు అదృష్టవంతుడు లేకుంటే ఆయన్ని ఇంకేం పనులకు ఉపయోగించుకునేదో ఏమో తనింకా ఇక్కడ ఉండకూడదు సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి కలో గంజో ఆ చిన్న ఇంట్లోనే తాగుతూ తృప్తిగా శాంతిగా ఉండాలి జమున సిరితనం తననెంత గుడ్డిదాన్ని మూర్ఖురాలని చేసింది కానీ అందరూ జమునలానే ఉంటారా సావిత్రి ఎంత బాగుందో పద్మ మంచితనం కళ్ళారా చూడలేదా ఏ ఇంటి నుంచి పిల్లను తెస్తామో ఆ ఇంటి బుద్ధులే వస్తాయి తల్లి బుద్ధులే కూతురికి నూలు కలర్లోని చీర కదా అందుకే మాస్టర్ పిల్లల్ని కోడలుగా తెచ్చుకోవాలి వాళ్లకు విద్య సంస్కారంతో పాటు డబ్బు విలువ కూడా తెలుస్తుంది అని ఆయన పదే పదే అంటూ ఉండేవాడు అందులో ఎంత యథార్థం ఉందో ఇప్పుడు తెలుస్తుంది ముందు వెనుక ఆలోచించకుండా డబ్బు ప్రతిష్టల వ్యామోహంలో పడి ఈ పిల్లను తెచ్చి కట్టబెట్టాను కదా పాపం వాడికి అని గౌరమ్మ బాధపడుతూ ఉండగా మానసి లేస్తూ ఏడ్చిన శబ్దానికి ఆ మహిళా కూటమంతా ఒక్కసారిగా మౌనం వహించింది ఏమీ తెలియనట్టు గౌరమ్మ పాపనెత్తుకొని లోపలికొచ్చింది తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఏమి జరగనట్టు జమున ముఖమంతా నవ్వు పులుముకొని అక్కడి నుంచి లేచింది గౌరమ్మ రాత్రంతా ఏడుస్తూ బాధపడుతూనే ఉంది అందుకు దిండే సాక్ష్యం పశ్చాత్తాపాగ్నితో దహించుకుపోతుంది ఆమె మనసు వినుత తల్లిలేని అనాథ తన ప్రేమ ఆప్యాయతల కోసం ఎంత పరితపించిపోయిందో దాని ఎందు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించింది తను పదే పదే గౌరమ్మ కళ్ళ ముందు వినుత రూపం కదలాడసాగింది వినుతకు ఏమీ చేయలేదన్న బాధ ఆమెను దహించసాగింది ఆమెకేనాడు ఒక మంచి చీరను కొనియలేదు తన దగ్గరున్న బంగారాన్ని జమునకు కొత్త గాజుల రూపంలో ఇచ్చినా వాటికి విలువ లేకుండా పోయింది ఇదే కనుక వినతకిచ్చినట్టయితే అత్తగారిచ్చారని అందరికీ చూపిస్తూ ఎంతో గర్వపడేది మురిసిపోయేది ఆమెను ఏమాత్రం లెక్క చేయలేదు అందుకే పురిటికి బెంగళూరు వెళ్ళిపోయింది కేవలం జమున కోసమే అన్నట్టు సురభి పెళ్లి రోజు నిశ్చయం చేసింది హర్ష నామకరణానికి కేవలం వంద ఇచ్చింది అదే మానసికి బంగారు గొలుసు ఖరీదైన గౌను ఇచ్చింది సొంత డబ్బుతో కానీ చూలింతకి ఒక్క బ్లౌజ్ ముక్క కూడా ఇచ్చిన పాపాన పోలేదు తను గిరీష్కి తక్కువ జీతం కాబట్టి దానికి ఎందుకంత ఖరీదైనది ఇవ్వటం అన్న చులకన భావం వినుతపై ఉండేది జమునకి ఐదు వేల రూపాయల ఆకుపచ్చ పట్టు చీర తెచ్చింది కానీ ఆమె దాన్ని ఏదో తక్కువ చీర అన్న భావనతో మూలన పాడేసింది ఒక్కసారి కూడా కట్టుకోలేదు ఆమె దృష్టిలో ఐదు వేలకు విలువే లేదు దూరపు కొండల నునుపు దగ్గరికి వెళ్తే తెలుస్తుంది అన్నట్టయింది గౌరమ్మకి రంగుల ప్రపంచం వెనుక కుళ్ళు ఎంతో తెలిసింది తనే కనుక ఇక్కడికి రాకపోయినట్టయితే జమున అసలు రూపం తెలిసి ఉండేదే కాదు జీవితాంతం ఈమెనే తాను పూజిస్తూ ఉండేది ఇది ఏ విజయవాడో ఖమ్మమో అయినట్టయితే మరొక్క క్షణం కూడా ఉండక బస్సెక్కేది కానీ అమెరికా నుంచి అలా వెళ్ళటం సాధ్యం కాదు మరి బోనులో చిక్కిన ఎలకలా కొట్టుకు సాగింది గౌరమ్మ ఎడతెరిపిలేని ఆలోచనలు కంపరం ఆవిడని నిలువనీయకుండా చేస్తున్నాయి ఒరే శేఖర్ ఎవరైనా ఇండియాకి వెళ్లేవారుంటే వాళ్లతో నన్ను పంపించరా ఇల్లు వదిలి సంవత్సరం అవుతుంది మానసి అడుగులు వేయటం ప్రారంభించింది మీరిద్దరూ ఇక నిశ్చింతగా ఆఫీసులకు వెళ్ళవచ్చు మాటల్లో వ్యంగ్యాన్ని కలగలిపి అంది గౌరమ్మ శేఖర్కి ఆశ్చర్యం అనిపించలేదు కానీ జమున మాత్రం ఈ మాట విని ఉలిక్కిపడింది ఇంత త్వరగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారత్తయ్యా ఇప్పుడు హైదరాబాదులో విపరీతమైన నీటి ఎద్దడి కూడా కరెంటు కూడా సరిగ్గా లేదట అంతగా అయితే మామగారిని కూడా ఇక్కడికి పిలిపించేద్దాం మరో సంవత్సరం ఉండి వెళ్ళవచ్చు వద్దు తల్లి వద్దు నీరే ఉండని పాలే ఉండని ఉండకపోని ఎవరి ఊరు వారికి ముద్దు ఇక్కడికి రావటం అంతా చూడటం మీకు సహాయంగా ఉండటం అంతా అయింది కదా ఇక వెళతా మేమిద్దరం వయసైన వాళ్ళం ఇక్కడుంటే మీకు ఇబ్బంది అక్కడుంటేనే నయం జమున అమ్మ చెప్పింది సబబుగానే ఉంది ఆవిడకి విసుగొచ్చి ఉంటుంది ఎవరైనా తోడు దొరికితే వెళ్ళని ఆ తర్వాత కొన్ని రోజులకి అమ్మ మినిసోటా నుండి బాంబే వరకు వినోద్ పని మీద వెళ్తున్నాడు అతనితో నువ్వు వెళ్తావా గౌరమ్మ కూడా అతనితో బయలుదేరటానికి ఒప్పుకుంది శేఖర్ నన్ను పంపించై నన్ను బొంబాయి విమానాశ్రయంలో వదిలినా చాలు హైదరాబాద్ విమానం నేను ఎక్కగలను ఇంకేమీ ఆలోచించకు అన్న తల్లిని చూస్తూ ఊరికి వెళ్ళిపోవాలన్న కోరిక ప్రబలమైంది అనుకున్నాడు వినోద్ కూడా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిస్తానని మాట ఇచ్చాడు మీరు వెళ్ళిపోవటం మాకు బాధగా ఉంది అయినా తప్పదు సురభిని వినుతని అడిగినట్టు చెప్పండి మీకు సురభికి చీరలు తీసివ్వనా ఇతరత్ర వస్తువులు కావాలన్నా మొహమాట పడక అడగండి అంది జమున ఏమీ వద్దు ఎలాంటి వస్తువులు అవసరం లేదు అమెరికా చీరలు నలిగేవి కావు వెలిసేవి కావు ప్రజెంటేషన్లకి పనికి వస్తాయి అట్టి పెట్టుకో మా ఊళ్ళో పట్టు చీరలకి కొరతన వేరే దేశాల చీరలు వస్తువులకి ఎగబడటానికి అని మృదువుగానే తిరస్కరించింది పద్మ ఇచ్చిన డబ్బుతో వినుతకి సురభికి పర్సులు సురేష్ గిరీష్లకి షర్టులు తీసుకుంది హర్షకి ఆట సామాను కొన్నారు మానసి గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి ఒకవైపు హర్ష కూడా తన వైపు ఆకర్షిస్తున్నాడు ఊరికి వెళ్లే రోజు వచ్చింది కొడుకు కోడలు కాళ్ళకి నమస్కరించారు బహుశా ఇదే మొదటిసారి చివరిసారి కూడా ఇక్కడికి రావటం అని అనుకున్నది ఎయిర్పోర్ట్లో వీడుకోలు చెప్పి మాతృదేశానికి తృప్తిగా వెనుతిరిగింది గౌరమ్మ విమానం సరైన టైంకి చేరినా ఎందుకీ లేటు అని విసుక్కున్నారు గౌరమ్మ ఊరు చేరాలన్న ఊరు చేరాలన్న తపన ఆమెలో అంత ఎక్కువైంది విమానం హైదరాబాద్ చేరింది సంవత్సరం తర్వాత గౌరమ్మ రావటం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆమె నేర్చుకున్న పాఠాలు చూసిన దృశ్యాలు విన్న మాటలు జీవితంలో చివరి వరకు మరిచిపోలేని సరికొత్త అనుభవాలు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా దూరపు అమెరికా ఆమె కలల సాకారపు స్వర్గంగా ఉండేది దుఃఖం బాధలకు అతీతమైంది కల్పవృక్షం లాంటిదిగా భావించేవారు ఆమె అనేక ఆలోచనలతో ఆమె బేగంపేట చేరారు ఎయిర్పోర్ట్లో స్వాగతించటానికి భర్తతో పాటు హర్ష గిరీష్ వినుత నిలబడి ఉంటారు అనుకున్నది ఆమె ఊహను తల్లక్రిందులు చేస్తూ చేస్తూ గారు ఒక్కరే కనిపించారు ఒక్క క్షణం కోపం వచ్చింది ఆవిడకి నేను అంత దూరం నుంచి ఇన్ని రోజుల తర్వాత వస్తూ ఉంటే కొడుకు కోడలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు అని అనిపించినా ఏ అర్జెంటు పనులో ఏమో అని తానే తిరిగి అనుకుంది ఎలా జరిగింది ప్రయాణం అడిగారు శామన్నగారు బాగా జరిగింది ఇంట్లో అందరూ బాగున్నారా గిరి విను రాలేదా అందరూ బాగానే ఉన్నారు ముందు ఇంటికి పదా అంటూ వేరే మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు నడిచారు మళ్ళీ చిరపరిచిత వాతావరణం దారి సైకిల్ రిక్షా కూరగాయల బండ్లు గుర్రాలు బస్సులు ఎండ ఉక్క చెమటలు అన్నీ నువ్వు ఇండియాలో ఉన్నావన్న సంగతి గుర్తు చేశాయి నువ్వు మన ఇంట్లో ఫస్ట్ ఫారెన్ రిటర్న్ అయ్యావు కదా తిరిగి నువ్వు ఇక్కడికి రాకుండా నన్నే అక్కడికి రమ్మంటావేమోనని భయపడ్డానంటే నమ్ము అన్నారు శామన్నగారు మిమ్మల్ని వదిలి అక్కడ ఉండిపోగలనా అంది కొరకొర చూస్తూ అలా కాదు అమెరికా స్వర్గ సుఖాలు నిన్ను అక్కడే కట్టిపాడేస్తాయి అనుకున్నా ఆ స్వర్గము వద్దు ఆ సుఖము వద్దు మన ఊరే అందం మన ఊరే బంధం అది సరే వినుత సురభి ఏమంటున్నారు నాకు వినుత బాగా జ్ఞాపకం వస్తూ ఉండేది ఏమిటి విను గుర్తుకొస్తుందా విచిత్రంగా ఉందే సూర్యుడు పశ్చిమంలో ఉదయించాడా అన్నట్టు చూశారు శ్యామన్నగారు ఇంట్లో మీకు చెప్పేవి చాలా ఉన్నాయి అన్నదామి నేను కూడా చెప్పేవి చాలా ఉన్నాయి ఆయన ప్రతిగా ఆయన మనసు రెండు నెలల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది వినుత ఎంత ప్రయత్నించినా అత్తగారి మనసు గెలుచుకున్న మంచి కోడలు కాలేకపోయింది ఎప్పుడు ప్రతి విషయంలో ప్రతి పనిలో జమునతో పోలుస్తూ ఈమెను నొప్పిస్తూ ఏ పని మెచ్చుకునేవారు కాదు గౌరమ్మ మొదట్లో అలా లేదు జమున వచ్చిన తర్వాతే ఈ మార్పు వినుత స్థానం దిగజార్పు వినుతకి గిరీష్పై కోపం వచ్చింది అత్తగారిలా ఎందుకు చేస్తున్నారు అని అతన్ని నిలదీసింది అమ్మ స్వభావమే ఇంత నాకన్నా మా అన్నయ్యకు ఎక్కువ మర్యాద ఇవ్వటం లేదా నేనేమైనా బాధపడుతున్నానా శేఖర్ గిరీష్లు అన్నదమ్ములు ఒక రక్తం పంచుకు పుట్టినవారు అతడు సహించగలడు కానీ అంత సహిస్తూ కూర్చోవలసిన అవసరం తనకేమిటి ఎప్పుడూ శాంతంగా ఉండే వినుత అగ్నిగుండంలా మారిపోయింది అక్కడ వేల డాలర్లు సంపాదిస్తూ కేవలం వంద డాలర్లు పంపిన జమున ఇక్కడ మొత్తం జీతం చేతిలో పెట్టే తనకన్నా ఎక్కువైంది తను శారీరకంగా ఎంత కష్టపడ్డా విలువలేదు ఆవిడకి జమున నామస్మరణి డాలర్ తన జీవితాన్ని నాశనం చేసింది అనుకుంది ఈ విధంగా ఆలోచిస్తూ వినుత లోపలే వేదనతో రగులుతూ ఉండేది వాస్తవానికి వినుతది అల్ప సంతోషి స్వభావం కానీ శృతిమించిపోయిన అత్తగారి ఈ భేదభావం తారతమ్యత ఆమె మానసిక స్థైర్యం మీద దెబ్బ కొట్టాయి తాను కూడా అమెరికాలో ఉన్నట్టయితే మూడు సంవత్సరాలకు ఒకసారి మూడు రోజులున్నట్టు వచ్చి వెళుతూ అంత డబ్బు పడేస్తే తనకు ఇంత మర్యాద దక్కేది సుఖంగా కూడా ఉండేది అనుకుంటూ ఉండేది భగవంతుడా ఈ డాలర్ వెల తరిగి రూపాయికి నాలుగు డాలర్స్ అయ్యి వీళ్ళ కొవ్వు కరగదీసేదిగా అయితే ఎంత బాగుండును అప్పుడు డాలర్ కోడలు స్థితి చూడాలి అన్న అనవసరపు ఆలోచనలు ఆమెలో చోటు చేసుకుని వినుతను మార్చసాగాయి అయితే వీటన్నిటి నుంచి అంటే గౌరమ్మ సురభి జమునల నీడలు పడని చోటికి పారిపోవాలి అనుకునేది కానీ అది సాధ్యమా అపార ప్రేమసాగరంలాంటి మామగారిని వదిలి దూరంగా ఎలా వెళ్ళటం సామన్నగారు కేవలం మామగారే కాదు ఆమె భావాలను గౌరవించేవారు ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకోగల స్నేహితులయ్యారు అనేక సందర్భాల్లో గిరీష్ ఆమెను అర్థం చేసుకోలేకపోయినా సామన్నగారు మాత్రం పారదర్శకంలా ఆమె మనసును చదువుతూ ఉండేవారు ఆమె మౌనాన్ని అర్థం చేసుకునేవారు అలాంటి దేవతా స్వరూపి మామగారిని ఎలా వదలటం మనసు ఇటు స్వతంత్రాన్ని అటు ప్రేమను కూడా కోరుకుంటుంది డాలర్ దేవుడు తల్లి ప్రేమలో కూడా చిచ్చు పెట్టాడు పెద్ద కొడుకు డాలర్ సంపాదిస్తున్నాడు కాబట్టి గౌరమ్మ దృష్టిలో దేవుడు గిరీష్ గడ్డిపోచతో సమానం ఆలోచించటం అలవాటు చేసుకున్న వినుత ఆ రోజు తలపోటు రావటంతో ఆఫ్టీ సెలవు పెట్టి ఇంటికి వచ్చింది మామగారు పడుకుని ఉంటారేమో అనుకుంటూ ఇంటి తాళం మెల్లగా తీద్దామనుకుంటూ ఉండగానే ఆయన తలుపు తెరవటం వినుతకు ఆశ్చర్యాన్ని కలిగించింది వినుత మామగారికి త్వరగా కాఫీ చేసి ఇచ్చింది ఎందుకో ఆయన ముఖం పీక్కుపోయినట్లయింది వినుత నేనొక విషయం చెబుతాను ఎలాంటి బిడియం లేకుండా నీ అభిప్రాయం చెప్పు అన్నారు కాఫీ తాగుతూ ఏమిటి మామయ్య గారు మీ అత్తగారు మరో రెండు మూడు నెలలలో వస్తారు ఇంతవరకు ఆవిడ రాసిన ఉత్తరాలలో అమెరికా వర్ణన గొప్పతనం గురించి ఒక పుస్తకమే రాయవచ్చు ఇంకా ఆ మత్తు వదిలిపెట్టలేదు కానీ వినుత నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా కూతురి కన్నా ఎక్కువగా చేరువయ్యావు నీ మానసిక వేదనకు ఇవన్నీ కారణమయ్యాయి నువ్వు వేరే వెళ్ళిపోవటం మంచిది ఆశ్చర్యంగా చూడటం వినుత వంతైంది ధైర్యం లేక ఏ విషయాన్నైతే తను ఇన్ని రోజులు చెప్పలేకపోయిందో దాన్ని ఉదారులైన మామగారు ఈరోజు బయట పెట్టారు ఇది కల కాదు నిజం నమ్మలేని సత్యం వినుత ఈ నిర్ణయం అన్ని విధాలా అందరి మంచికే తీసుకున్నాను అలా తీసుకోక తప్పదు అయితే హర్షని వదిలి ఉండటం కొన్ని రోజులు ఇబ్బందిగా బాధగానే ఉంటుంది అంటూ సామన్నగారు కన్నీరు కార్చారు ఆయన కన్నీటికి వినుత కరిగిపోయింది నేను జమునతో కానీ అత్తయ్య గారితో కానీ కలిసిపోక ఎప్పుడైనా ఎదురు తిరిగి మాట్లాడానా లేదు వినుతా లేదు నీ మృదు స్వభావం చూసే నేను వేరే వెళ్ళిపోమ్మంటున్నా అతి మంచి పనికిరాదు మట్టిలో రాళ్ళుంటాయి రాళ్ళు గుచ్చుకుంటాయన్న భయంతో మట్టి తొక్కరు గౌరి కానీ జమున కానీ నీతో కలవగలిగారా ఎల్లప్పుడూ సేవ చాకిరి గులాంగిరి చేస్తూ బతకవద్దు ఇది తక్కువతనాన్ని ఎత్తి చూపుతుందే కానీ మంచి అనబడదు చిన్నప్పటి నుంచి లేని బానిస బతుకు బతికావు ఇకనైనా స్వేచ్ఛగా ఉండు స్వచ్ఛంగా పాడు నీకోసం నువ్వు బతుకు మామగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను మీ ఇంటికి బెంగళూరులో మీ ఇల్లు ఉంది కదా అక్కడికి గిరీష్కి ట్రాన్స్ఫర్ చేయించటం కష్టమైన పని కాదు అక్కడ సెంట్రల్ ఉన్నాయి ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను ఇకపై మీరు ఇంటికి డబ్బు పంపించకండి మా ఇద్దరికి సరిపోయే పెన్షన్ ఉంది ఎలాంటి బాధ్యతలు లేవు మాకు మీరు నా ఇంటికి రారా పిచ్చిదానా నీ ఇల్లు నా ఇల్లే కదా నువ్వేం దూరదేశానికి వెళ్ళటంలా తుమ్మితే వినిపించేంత పక్క రాష్ట్రానికే కదా వెళ్లేది నువ్వు కాక ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని చూసేదెవరు కుంటివాళ్లకు పక్క కర్రలు ఎంతటి ఊతమో నువ్వు మాకు అలాంటి దానివి ఆ కర్ర చెదలు ఆ కర్ర చెదలు పట్టకుండా ఉండాలన్నదే నా కోరిక వినుతా ఒక్క విషయం చెబుతాను విను ఒక ఇల్లు నిలబడాలన్నా కూలాలన్నా ఆ ఇంటి ఆడదాని చేతిలో ఉంటుంది నీ ఓర్పు సంయమనం యొక్క చెలియలికట్ట కూలిపోతే ఆ భయంకర ప్రవాహంలో మేమందరం కొట్టుకుపోతాం సహనాన్ని కోల్పోయిన జ్వాలాముఖివిగా అయితే ఆ మంటలో మేమందరం బూడిదైపోతాం నువ్వు మనోరోగివైతే సంసారం నాశనమైపోతుంది అప్పుడు మేమందరం ఒకరికొకరం అపరిచితులమైపోతాం ద్వేషించుకుంటాం ఇదంతా జరగక ముందే నువ్వు వెళ్ళిపో మీ అబ్బాయికి చెప్పాలి కదా వాడితో ఇదంతా మాట్లాడటం అయింది ట్రాన్స్ఫర్కి పెద్ద ఆఫీస్కి పంపాను వినుతా గిరీష్ ఎక్కువ మాట్లాడేవాడు కాకపోయినా నా బాధ అర్థం చేసుకోగల మనసున్నవాడు మామయ్య గారు అమెరికా ఎలాంటి దేశమై ఉంటుంది ఎప్పుడు ఆమెను తెగ తొలిచే ప్రశ్నే మావగారి ముందుంచింది ఎప్పుడు ఆమెను తెగ తొలిచే ప్రశ్నే మామగారి ముందుంచింది వినో నేనెలా చెప్పగలను నేను దాన్ని చూశానా అయితే అనుభవంతో వ్యవహార జ్ఞానంతో చెబుతున్నా శేఖర్ అమెరికాకు వెళ్ళి డాలర్స్ సంపాదించటం వల్ల మన ఇంట్లో అనేక సౌకర్యాలు ఏర్పడ్డాయి మేడ మీద ఇల్లు కట్టడం సాధ్యమైంది సురభి పెళ్ళి ఘనంగా జరిగింది మొదట్లో గుమ్మం దాటాలంటే తోడు కావాలనే మీ అత్తగారు ఈరోజు డాలర్ బలంతో అమెరికా వెళ్ళి ఒక్కరితే వస్తుంది ఆ దేశం ఈ దేశపు సామాన్యులపై ఎంతో ప్రభావం చూపింది కానీ ఏదీ కష్టపడకుండా తేరికగా రాదు తల్లి ఈ డాలర్ మనని గొప్పవాళ్ళని చేసినట్టే ఇంటిని మనుషుల్ని కూడా వేరుచేసే శక్తి కలది విను అజ్ఞానం అతి పేదతనం అతి కోరికలు గౌరిని ఇలా చేశాయి ఆమె డాలర్ ముందు ఏ మాత్రం నిబ్బరం పాటించగలిగినా ఈరోజు ఒక మంచి కోడల్ని దూరం చేసుకునేది కాదు నిజానికి గౌరీ చెడ్డది కాదు కష్టజీవి కానీ పరిస్థితి ఇలా చేసింది అంతలో గిరీష్ వస్తున్న శబ్దమైంది నాన్నగారు వచ్చే నెల ట్రాన్స్ఫర్ ఇస్తారంట అలాగే వినుత విషయం కూడా సుగమం అయ్యేటట్టుంది సెంట్రల్ స్కూల్కి సంబంధించిన ఒక అధికారితో మా స్నేహితుడి ద్వారా మాట్లాడాను ఆ అధికారి లోగడ ఈ స్టూడెంటేనట నమస్కారం చెప్పమన్నాడు అన్నాడు గిరీష్ వస్తూనే అన్ని క్షణాల మీద జరగటం వినుతకు నమ్మశక్యం కాకుండా పోయింది ఎంత తెలివి ఉదారత గల పనిచేశామనుకున్నా గారి హృదయం రోధిస్తూనే ఉంది హర్షతో ఆయన అనుబంధం అలాంటిది ఆలోచిస్తూ గతంలోకి జారుకున్న గారికి ఇల్లు వచ్చిందన్న గౌరమ్మ పిలుపుతో ఉలిక్కిపడ్డారు భర్త ఆటో దిగి ఇంటి తాళం తీస్తుంటే గౌరమ్మకి ఆశ్చర్యమైంది విను వెళ్ళిందా నువ్వు ఇంట్లోకి వచ్చి ముందు అలసట తీర్చుకో నిదానంగా అన్నీ చెబుతా ఏమైంది కంగారుగా అడిగిందామే ఏమీ కాలేదు నేను వినుతని వాళ్ళ ఇంటికి పంపించేశాను బెంగళూరుకా అవును మరెప్పటికీ ఇక్కడికి రాదు ఏమిటి గిరిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా గౌరమ్మ అడిగింది కోపంగా గిరిని ఎందుకు వదిలిపెడుతుంది గిరి హర్ష సమేతంగా ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయింది గిరీష్ సికింద్రాబాద్ వదిలి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడా నేనే చేయించాను అన్నారు శాంతంగా ఎందుకు అడిగింది శాంతమ్మ ఎందుకంటే నువ్వు డాలర్ కోడలి వ్యామోహంలో పడి ఈ పిల్లని నిర్లక్ష్యం చేశావు అవమానించావు ఈ సంగతి ఎలాంటి గుడ్డి చెవిటి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఆమె డిప్రెషన్లోకి గురై మనోవ్యాధిగ్రస్తురాలైంది ఈ విషయం గ్రహించిన నేను నా పాత విద్యార్థి సైక్రయార్టిస్ట్ అయిన డాక్టర్ పరిమలకు విషయాలన్నీ చెప్పి సంప్రదించాను ఈ వ్యాధి ముందే ఉపాయం ఆలోచించాను ఈ సలహా ఇచ్చింది పరిమళ అని శ్యామన్నగారు భార్యకు జరిగింది చెప్పారు పైకి బాగానే కనిపించేది నీరస కంఠంతో అన్నది గౌరమ్మ ఏ వ్యక్తి అయినా ప్రాణి అయినా ఆశించేది డబ్బు డాలర్ ఆస్తి కాదు గౌరీ ప్రేమ విశ్వాసాలు ఆదరణ ఏదైనా కానీ అది మన ఇంట్లో వినుతకు నీ నుంచి దొరకలేదు ఈ కొత్త విషయాన్ని అర్థం చేసుకోవటానికి గౌరమ్మకి కొంత సమయం పట్టింది ఏది కలలో కూడా ఊహించటానికి కూడా సాధ్యం కాదో అది నిజంగా జరిగిపోయింది నువ్వు రాసే ఉత్తరాలలో అమెరికా డాలర్ కోడలి వైభవాలే ఉన్నాయి కానీ వినుత గురించి ఒక్క మాటైనా ఏ ఉత్తరంలోనైనా రాసావా జమున రాసిందా ఎటువంటి వారినైనా ఈ తిరస్కారాన్ని ఎటువంటి వారైనా ఈ తిరస్కారాన్ని భరించలేరు మీకు నా పరిస్థితి తెలియదు దాన్ని కాగితంపై రాసేట్టు కూడా లేదు ఇప్పుడు నాకు అందరి స్వభావాలు తెలిసిపోయాయి జమున ఎలాంటిది వినుత ఎలాంటిది గుర్తించగలిగాను డాలర్ కోడలి ఉదారమైన రంగు మాసిపోయి అసలు రంగు బయటపడింది అక్కడ కూడా ఇక్కడిలా సుఖదుఖాలున్నాయి ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసాయి ఈ యాత్ర నాకు కళ్ళు తెరిపించింది తిరిగి వచ్చేటప్పుడు నేనెంత అదృష్టవంతురాల్ని వినుత లాంటి కోడలు దొరికింది అని అనుకున్నా కానీ అంతా చేయి జారిపోయింది ఆలస్యమైపోయింది అంటూ చాలాసేపు రెండు చేతుల్లో ముఖం కప్పుకొని రోదిస్తూ కూర్చుండిపోయింది ఏమండి గిరీష్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పండి ఎందుకు నీకు పశ్చాత్తాపమైంది వెంటనే రా అని చెప్పాలా లేక మేము ముసలివాళ్లమయ్యాము సేవలు చేయటానికి రా అని పిలవనా గౌరీ నీ పిల్లల్ని నీ ప్రకారం ఎలా పెంచావో అలాగే వినుతకి కూడా తన పిల్లల్ని తనకు తెలిసిన విధంగా పెంచని వాళ్ళ వ్యక్తిత్వ వికాసాలకు మనం అవకాశం ఇవ్వాలి ఎప్పుడూ మన గొడుగు నీడలోనే ఉండాలనుకోకూడదు అయినా వాళ్ళు పోట్లాడి వెళ్ళిపోలేదు సంతోషంగానే వెళ్ళారు నువ్వు సంతోషంగానే ఉండు పోనీ ఊరికి వెళ్ళి ఒక వారం రోజులు వినూత్త హర్షలతో గడిపి వద్దామా అందులో ఏముంది మహారాజులో వెళ్ళొద్దాం రేపే వెళదాం అయితే అక్కడ అమెరికా గురించి ఎక్కువగా మాట్లాడకు లేదు లేదు బాధగా అన్నది గౌరమ్మ తను తెచ్చిన సూట్ కేస్ తీయటానికి తాళం కోసం పర్స్ లాగారు దారి ఖర్చుకని శేఖర్ వంద డాలర్లు ఇచ్చాడు దాన్ని ఆవిడ మార్చనే లేదు తాళం తీస్తూ ఉండగా ఆ వంద డాలర్లు నోటు బయటపడింది దాన్ని గౌరమ్మ బాధతో చూసింది ఈరోజు డాలర్కి ఆమె దృష్టిలో ఎలాంటి విలువ లేదు గుర్తించగలిగింది రూపాయి విలువని రూపాయే గెలిచింది ఇందులో చివరి మాటలుగా సుధామూర్తి గారు ఈ విధంగా రాశారండి సంపాదన అవకాశాలను భోగ విలాసాలను కన్న కళలను సాకారం చేసుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సృష్టించే దేశంగా ప్రపంచంలో అన్ని దేశాలలోని తెలివితేటలు ఉన్నవారిని ఆకర్షిస్తుంది అమెరికా అయితే డాలర్ల సంపాదన కోసం కన్నవారికి కావలసిన వారికి దూరంగా అమెరికాలో ఉంటూ అష్టకష్టాలు పడేవారు కూడా కోకొల్లలు వారి సమస్యలు వారికి ఉన్నాయి అయితే ఈ సంపాదన వ్యామోహంలో పడి ఇటు స్వదేశంలో వారిని వారి సమస్యలను సానుభూతిగా అర్థం చేసుకోకుండా చులకన చూసి చూసేవారు కూడా మనకు తరచూ తటస్థపడుతూనే ఉంటారు అలాగే విదేశాలలో ఉన్నవారిని వారి సం వారి సంపాదనే గొప్పదిగా భావించి ఇతర కుటుంబ సభ్యులను చుట్టుప్రక్కల వారిని విస్మరించి లేనిపోని గొప్పలకు పోతున్న ఎంతోమంది మన సమాజంలో రోజు చూస్తూనే ఉంటాం మధ్యతరగతి కుటుంబాల్లోని మానవ సంబంధాలను డాలర్ ఎలా ప్రభావితం చేస్తున్నదో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో సుధామూర్తి గారు ఎంతో హృదయంగా తెలియజెప్పే నవల ఇది డాలర్ కోడలు నవల సమాప్తం మళ్ళీ ఒక మంచి నవలతో కానీ కథతో కానీ కలుసుకుందాం ధన్యవాదాలు